హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ హారర్ స్టోరీస్. మన ప్రపంచంలో ఎన్నో విశేషాలు, వింతలు, కళ్ళు చెదరేలా అద్భుతాలు, మైమరిపించే కథలు, కథనాలు, భయాన్ని కలిగించే విషయాలు, అలాగే సైన్స్కి కూడా తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఇలాంటి సరికొత్త టాపిక్స్తో భయాన్ని కలిగించేలా వీడియోస్ని చూడాలి అనుకుంటే నా మూడవ ఛానల్ అయిన వెబ్నెట్ ఫైల్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ ఐకన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. అలాగే అందులో రాబోయే వీడియోస్ గురించి వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ ఉండండి. ఆ ఛానల్లో భయాన్ని కలిగించేలా థ్రిల్లింగ్ కంటెంట్, అలాగే మీకు తెలియని మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా ఆ ఛానల్లో అప్లోడ్ చేయబడను. ఆ ఛానల్లో హారర్కి సంబంధించిన రియల్ ఫ్యాక్ట్స్ని, అలాగే రాజులు చనిపోయే కాలం నుంచి ఇప్పటి వరకు జరిగే కొన్ని మీకు తెలియని భయాన్ని కలిగించే సంఘటనలు కూడా ఆ ఛానల్లో అప్లోడ్ చేయబడను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న లలితకు తన ఫ్రెండ్ అయిన కుసుమ నుంచి నా ఛానల్ ద్వారా బర్త్డే విషెస్ని తెలియజేయాలని అనుకున్నారు. సో మీ ఫ్రెండ్ కుసుమ నుంచి, అలాగే మా ఛానల్ తరపు నుంచి కూడా లలితకు విష్ యు మెనీ మోర్ హ్యాపీ బర్త్డేస్ ఆఫ్ ద డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలనుకుంటూ మా ఛానల్ నుంచి, అలాగే మీ ఫ్రెండ్ కుసుమ నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఇలానే నా ఛానల్ ద్వారా బర్త్డే విషెస్ని చెప్పి వాళ్ళను సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే మీ ఫ్రెండ్ పేరు, అలాగే వాళ్ళ బర్త్డే డేట్ని నా ఇన్స్టాగ్రామ్కు మెసేజ్ పెట్టండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు త్రిపుల్ ఆర్ హారర్ స్టోరీస్. పూణే నుంచి ముంబైకి వెళ్లే హైవే రోడ్డులో ఒక గూడ్స్ కలిగిన ట్రక్ వెళ్తూ ఉంది. అలా ఆ గూడ్స్ ట్రక్ పూణే నుంచి ముంబైకు వెళ్లే హైవేలో వెళ్తూ ఉండగా ట్రక్ యొక్క డ్రైవర్ తనతో పాటు ఉండే వ్యక్తితో మాట్లాడుతూ డ్రైవింగ్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అలా మాట్లాడుతూనే చాలా వరకు డ్రైవింగ్ని చేశాడు. అలా డ్రైవింగ్ చేస్తూ ఉండగా తనతో పాటు ఉండే వ్యక్తికి ఆకలవడం వల్ల ఆ వ్యక్తి డ్రైవర్తో, "డ్రైవర్ అన్న, నాకు చాలా ఆకలిగా ఉంది. దారిలో ఏదైనా డాబా ఉంటే ఆపు, తినేసి వెళ్దాం" అని ఆ వ్యక్తి డ్రైవర్తో చెప్పగా, అప్పుడు డ్రైవర్, "ఆ సరే అయితే" అని చెప్పి దారి మధ్యలో ఎక్కడైనా డాబా కనపడుతుంది అని అలా ట్రక్ని నడుపుతూ ఉండగా చాలా దూరం వెళ్ళాక అప్పుడు వాళ్లకు ఒక డాబా కనపడింది. అలా డాబా కనపడగానే వాళ్ళిద్దరూ ఆ డాబాలో వాళ్ళ ట్రక్ని ఆపి డాబాకు వెళ్ళి కడుపు నిండా భోంచేశారు. అలా భోంచేసిన తర్వాత ట్రక్ యొక్క డ్రైవర్ తనతో పాటు ఉండే వ్యక్తితో, "నువ్వు వెళ్ళి 5 లీటర్ గల వాటర్ క్యాన్ని తీసుకొనిరా" అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ డ్రైవర్తో, "ఎందుకన్నా" అని అడగడంతో అప్పుడు ఆ ట్రక్ డ్రైవర్ ఏం చెప్పాడంటే, "దారి మధ్యలో ఒకవేళ ఇంజన్ హీట్ అవుతే నీళ్లు పోసి ఇంజన్ని కూల్ చేయొచ్చు" అని ట్రక్ డ్రైవర్ ఆ వ్యక్తితో చెప్పగా అప్పుడు ఆ వ్యక్తి సరే అని చెప్పి డాబాలో 5 లీటర్ గల వాటర్ క్యాన్ని తీసుకొచ్చి అప్పుడు ఆ వ్యక్తి, ఆ డ్రైవర్ ఇద్దరు తమ ట్రక్ ఎక్కి అక్కడి నుంచి బయలుదేరారు. అలా బయలుదేరగా చాలా దూరం ప్రయాణించిన తర్వాత డ్రైవర్ చెప్పినట్టుగానే ట్రక్ యొక్క ఇంజన్ హీట్ అయింది. అలా హీట్ అయ్యి పొగలు రావడం వల్ల ట్రక్ని పక్కకు ఆపి ఆ ట్రక్ డ్రైవర్ ఇంజన్కి నీళ్లు పోసి కూల్ చేశాడు. అలా 10 నిమిషాల పాటు అక్కడే నిలబడి వాళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా మాట్లాడుకుంటూ ఉండగా ట్రక్ డ్రైవర్తో ఉండే ఆ వ్యక్తి ట్రక్ డ్రైవర్తో ఏం చెప్పాడంటే, "అన్న, టైం ఎంత" అని ఆ వ్యక్తి ఆ డ్రైవర్తో అడగగా అప్పుడు డ్రైవర్, "ఇప్పుడు సమయం దాదాపు 2 గంటలకు, ఇంకా 10 నిమిషాలు ఉంది" అని చెప్పాడు. ఆ డ్రైవర్ అలా చెప్పగానే ఆ వ్యక్తి, "ఇంకా ఎంతసేపు మనం ప్రయాణించాలి" అని ఆ వ్యక్తి డ్రైవర్తో చెప్పగా, "మనం ఇంకా చాలాసేపు ప్రయాణించాలి. మనం ముంబైకి చేరుకున్న లోపల తెల్లవారిపోతుంది" అని డ్రైవర్ ఆ వ్యక్తితో చెప్పగా అప్పుడు ఆ వ్యక్తి ఆ డ్రైవర్ మాట విని, "ఓ, అలానా" అని అన్నాడు. దాని తర్వాత ఆ డ్రైవర్, "సరే సరే, పోదాం పోదాం, ఇప్పటికే లేట్ అయిపోయింది" అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళిద్దరూ బయలుదేరారు. అలా బయలుదేరుతూ ఉండగా కాస్త దూరం వెళ్ళాక హైవేలో వాళ్ళ ట్రక్ తప్ప వేరే ఏ వాహనాలు వాళ్లకు కనిపించట్లేదు. దాంతో డ్రైవర్ పక్కనే కూర్చుండే ఆ వ్యక్తి, "ఇదేంటన్నా, హైవే అనగానే చాలా వెహికల్స్ వెళ్తూ ఉండాలి కదా, ఇదేంటిది, ఒక్క వెహికల్ కూడా కనిపించట్లేదు. బహుశా ఈ రోడ్డు మార్గాన మనం ఒక్కరే వెళ్తూ ఉండొచ్చు" అని ఆ వ్యక్తి డ్రైవర్తో చెప్పగా అప్పుడు డ్రైవర్, "ఏమో మరి, అయ్యుండొచ్చు" అని అన్నాడు.
అలా వాళ్ళ ట్రక్కు ప్రయాణిస్తూ ఉండగా దారి మధ్యలో తెల్ల చీర కట్టుకొని ఒక అమ్మాయి లిఫ్ట్ అడుగుతూ కనపడింది. దాంతో ఆ లారీ డ్రైవర్ ఆమెకు లిఫ్ట్ ఇద్దామని అనుకున్నాడు. కానీ లారీ పక్కన కూర్చుండే వ్యక్తి, ఎందుకన్నా ఆ అమ్మాయికు లిఫ్ట్ ఇస్తున్నావు, వద్దు నేరుగా వెళ్దాం పదా, ఈ చీకటి సమయాన అది కూడా ఈ హైవే మార్గాన ఒక అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది అంటే ఏంటి కారణం? ఒకటి, తను దెయ్యమైనా అయ్యుండొచ్చు, లేదా తను వేస్తే అయినా అయ్యుండొచ్చు అని ఆ వ్యక్తి డ్రైవర్తో చెప్పగా, అప్పుడు డ్రైవర్, ఏది ఏమైనా మనం ఆమె దగ్గర ట్రక్ నిలబడి తనను అడిగి తెలుసుకుంటేనే కదా మనకు తెలిసేది అని ఆ డ్రైవర్ ఆ వ్యక్తితో చెప్పి ఆమె దగ్గరకు వెళ్ళి ట్రక్ని ఆపాడు. అలా ట్రక్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆగగానే ఆమె, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. అప్పుడు ఆ డ్రైవర్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అని అన్నాడు. దాంతో ఆ అమ్మాయి, నేను ముంబైకి వెళ్లే దారిలో ఒక చోటన దిగిపోతాను, మీరు అటువైపుగా వెళ్తే నన్ను డ్రాప్ చేయండి అని ఆ అమ్మాయి డ్రైవర్తో చెప్పగా ఆ డ్రైవర్ అప్పుడు ఆ అమ్మాయితో, సరే అయితే ట్రక్కు ఎక్కండి అని అన్నాడు. దాంతో ఆమె ట్రక్కు ఎక్కి కూర్చుంది. అలా ఆ అమ్మాయిని ట్రక్లో కూర్చోబెట్టుకొని ట్రక్కు అక్కడి నుంచి బయలుదేరింది. అలా బయలుదేరుతూ ఉండగా ట్రక్లో కూర్చొని ఉండే ఆ వ్యక్తి ఆమెను చూస్తూ సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. ఆ అమ్మాయి మాత్రం ఎవరిని చూడకుండా రోడ్డుకు నేరుగా చూస్తూ ఉంది. అలా వాళ్ళ ముగ్గురు ట్రక్లో ఆ హైవే మార్గాన ప్రయాణిస్తూ ఉన్నారు. అలా ప్రయాణిస్తూ ఉండగా ట్రక్ డ్రైవర్ ఆ అమ్మాయితో, అవును మేడం, ఇంతకు హైవేలో మీరు ఏం చేస్తున్నారు? చుట్టూరా ఎక్కడ చూసినా ఒక్క ఇల్లు కూడా లేదు, అలాగే చుట్టుపక్కల ఎటువంటి గ్రామం కూడా లేదు. అదీగాక ఆ హైవేలో ఒక్క లైట్ పోల్ కూడా లేదు. అలాంటి చీకటి సమయాన హైవే పైన మీరు అక్కడ ఏం చేస్తున్నారు అని ఆ డ్రైవర్ ఆ అమ్మాయిని అడగగా, అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను డాబాలో పనిచేస్తాను, డాబాలో నా పని పూర్తయిపోయాక నేను డాబా నుంచి బయలుదేరదామని హైవే పైన డాబా ఎదురుగా నిల్చొని ఉన్నాను. అలా నిల్చొని ఉండగా ఒక కారు ముంబై వైపుకు వెళ్తూ ఉంది. నేను ఆ కారులో వెళ్లే వాళ్ళని లిఫ్ట్ అడిగాను, వాళ్ళు నన్ను ఎక్కించుకొని బయలుదేరుతూ ఉన్నారు. అలా బయలుదేరుతూ ఉండగానే కానీ కాస్త దూరం వెళ్ళాక వాళ్ళు వేరే మార్గానికి వెళ్ళాలి అని చెప్పి హైవే నుంచి లిఫ్ట్ తీసుకొని వేరే రోడ్డు వైపుకు వెళ్ళిపోయారు. దాని ద్వారా నేను అక్కడే దిగిపోవాల్సి వచ్చింది. అలా దిగి చాలాసేపటి వరకు హైవే పైన ఏదైనా వెహికల్ వస్తే లిఫ్ట్ అడుగుదామని ఎదురు చూస్తూ ఉన్నాను. అలా గంట సేపు ఎదురు చూశాక మీరు వచ్చారు అని ఆ అమ్మాయి డ్రైవర్తో చెప్పింది. అప్పుడు డ్రైవర్ ఆ అమ్మాయి మాటలు విని ఒక గంట సేపు ఆ చీకటి సమయాన హైవే రోడ్డు పైన మీరు ఒక్కరే నిలబడి ఉండటం మీకు భయం కలగలేదా అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఆ డ్రైవర్తో నవ్వుతూ, ఏంటి నాకు భయమా, నేను ఎందుకు భయపడాలి, నాకు ఎటువంటి భయం లేదు అని ఆ అమ్మాయి డ్రైవర్తో చెప్పగా, డ్రైవర్తో పాటు ఉండే ఆ వ్యక్తి మాత్రం ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. అప్పుడు డ్రైవర్ ఆ వ్యక్తితో, ఏందిరా అప్పటి నుంచి చూస్తున్నా, ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి నువ్వు చాలా సైలెంట్గా కూర్చొని ఉన్నావు, ఆ అమ్మాయి రాకముందు లొడలొడ వాగుతూ ఉండేవాడివి, కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకు అలా సైలెంట్గా ఉన్నావు అని అనగా, అప్పుడు ఆ వ్యక్తి తన మాటలకు ఎటువంటి రెస్పాండ్ కాక సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. డ్రైవర్ వీడికేదో పిచ్చెక్కింది అనుకుంటా, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకొని డ్రైవర్ సైలెంట్గా తన ట్రక్ని నడుపుతూ ఉన్నాడు. అలా నడుపుతూ ఉండగా అప్పుడు డ్రైవర్ ఆ అమ్మాయితో, అవును మేడం, ఇంతకు మీరు ఎక్కడికి వెళ్లాలో చెప్పనే లేదు, మిమ్మల్ని మేము ఎక్కడ డ్రాప్ చేయాలి చెప్పండి అనగా, అప్పుడు ఆ అమ్మాయి, మీరు వెళ్తున్నారు కదా వెళ్ళండి, వెళ్లే దారిలో నేను ఎక్కడ దిగాలో అక్కడ దిగుతాను అని ఆ డ్రైవర్తో చెప్పగా, అప్పుడు ఆ డ్రైవర్ ఆ అమ్మాయి మాటలు విని, ఈమెంటి ఇప్పటి వరకు చాలా బాగానే మాట్లాడింది, కానీ ఇప్పుడేమైంది ఇలా మాట్లాడుతుంది అని అనుకున్నాడు. అలా అనుకొని డ్రైవర్ సైలెంట్గా ట్రక్ని నడుపుతూ ఉండగా, అలా ట్రక్కు హైవే పైన వెళ్తూ ఉండగానే రాంగారాంగా చలి స్టార్ట్ అయింది. అలా చలి పుడుతూనే రాంగారాంగా చలి యొక్క పొగమంచు కూడా మొదలైంది. ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా చల్లగా అవడంతో డ్రైవర్కు అసలేమీ అర్థం కాలేదు. అప్పుడు డ్రైవర్ తనతో పాటు ఉండే ఆ వ్యక్తితో, ఇదేంట్రా ఇది ఉన్నట్టుండి ఇలా చలి పుడుతుంది, అదేగాక చలితో కూరుకున్న పొగమంచు కూడా కురుస్తుందేంటి అని ఆ డ్రైవర్ ఆ వ్యక్తితో చెప్పగా, అప్పుడు ఆ వ్యక్తి, డ్రైవర్ ఏం మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. డ్రైవర్కి అప్పుడు, అరే నిన్నేరా నీతోనే నేను మాట్లాడుతుంది అని అనగా, అప్పుడు కూడా ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గానే కూర్చొని ఉన్నాడు. దాని తర్వాత డ్రైవర్
వీడికి ఏదో అయ్యింది అని మనసులో అనుకుంటూనే తనపైన కోపంగా చూశాడు. అలా కోపంగా చూసి మళ్ళీ రోడ్డువైపుకు చూస్తూ ట్రక్ని నడుపుతూ ఉన్నాడు. ట్రక్కు వెళ్తూ ఉంది. అలా వెళ్తూ ఉండగానే చలితో కూరుకున్న పొగమంచుతో రోడ్డు మొత్తం కమ్ముకుపోయింది. అలా చలి కమ్ముకపోవడం వల్ల ఆ డ్రైవర్ ఆ అమ్మాయితో, మేడం మీకు చలి వేస్తే మీ వెనకాల ఒక రగ్గు ఉంది, ఆ రగ్గుని కప్పుకొని కూర్చోండి అని చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి డ్రైవర్ వైపుకు చూసింది. అలా చూసి ఆ అమ్మాయి నవ్వుతూ, నాకు చలినా, నాకు ఎటువంటి చలి వేయట్లేదు, మీకే చలి వేస్తే మీరే ఆ రగ్గు కప్పుకొని డ్రైవ్ చేయండి అని ఆ అమ్మాయి ఒక రకంగా ఆ డ్రైవర్తో మాట్లాడింది. దాంతో ఆ డ్రైవర్, ఏంటిది ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని అనుకున్నాడు. అలా అనుకొని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ట్రక్కు హైవే పైన వెళ్తూ ఉంది. చలితో కూడుకున్న పొగమంచు కూడా రోడ్డు మొత్తం కమ్ముకుపోయింది. అలా ఆ పొగమంచులో ట్రక్కు ప్రయాణిస్తూ ఉండగా ఆ అమ్మాయి సడన్గా, డ్రైవర్ అన్న ఇక్కడ నేను దిగుతాను, ఇక్కడ నన్ను దింపేసేయి అని ఆ అమ్మాయి ఆ డ్రైవర్తో చెప్పగా, అప్పుడు ఆ డ్రైవర్ లెఫ్ట్ తీసుకొని ట్రక్ని ఆపాడు. అలా ట్రక్కు ఆపగానే ఆ అమ్మాయి ట్రక్కు దిగింది. అలా ఆ అమ్మాయి ట్రక్కు దిగగానే ఆ డ్రైవర్ అక్కడి నుంచి బయలుదేరాడు. అలా ఆ ట్రక్కు నడుపుతున్న డ్రైవర్కు ఆ అమ్మాయిని దింపేసిన తర్వాత తన మనసులో ఒక సందేహం కలిగింది. అదేంటంటే, అవును, ఇంతకు ఆ అమ్మాయి దిగిన చోటు కూడా నిర్మానుషమైన చోటే. హైవేకు రెండు వైపులా ఎటువంటి ఇల్లు లేవు, అలాగే చుట్టుపక్కల ఎటువంటి గ్రామాలు కూడా లేవు. అలాంటిది ఆ హైవే పైన ఆ అమ్మాయి ఎందుకు దిగింది, అలాగే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్దామని అనుకుంది అని ఆ డ్రైవర్ తన మనసులో అనుకుంటూ ఉండగా తన పక్కనుండే వ్యక్తితో ఆ డ్రైవర్ ఏం చెప్పాడంటే, అవునరా, ఇంతకు ఆ అమ్మాయి దిగిన చోటు మొత్తం నిర్మానుషమైన చోటే. ఎటు చూసినా ఒక ఇల్లు లేదు, అలాగే చుట్టుపక్కల గ్రామాలు కూడా లేవు. అలాంటిది ఆ అమ్మాయి ఎందుకు ఆ చోట్ల దిగింది అని ఆ డ్రైవర్ ఆ వ్యక్తితో అడగగా ఆ వ్యక్తి అప్పుడు కూడా ఏమీ మాట్లాడలేక సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. అలా కూర్చొని ఉండగా ఆ డ్రైవర్కు ఒక్కసారిగా కోపం వచ్చి తన పక్కనుండే వ్యక్తి తలపైన కొట్టడంతో అప్పుడు ఆ వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అలా ఉలిక్కిపడి ఆ డ్రైవర్తో, ఎందుకన్నా అలా కొట్టావు అని అనగా, అప్పటి నుంచి చూస్తున్నా, ఏంట్రా నువ్వు ఏదో దయ్యం పట్టినట్టుగా ఒక్కడే సైలెంట్గా అలా కూర్చున్నావు, అప్పటి నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను, నా పాటికి నేను వాగుతూ ఉన్నా, కానీ నువ్వు మాత్రం అసలు పట్టించుకోవట్లేదు, ఏమైంది నీకు అని ఆ ట్రక్కు డ్రైవర్ ఆ వ్యక్తిని అడగగా అప్పుడు ఆ వ్యక్తి ఆ ట్రక్లో అటు ఇటు చూశాడు. అలా చూస్తూ ఉండగా ఆ డ్రైవర్ ఆ వ్యక్తితో, ఏంట్రా ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నావు అనగా, అవునన్నా, ఇంతకు దారిలో మనకు ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది కదా తనేది అని ఆ వ్యక్తి ఆ డ్రైవర్తో అడగగా అప్పుడు ఆ డ్రైవర్, ఇందాకే దిగిపోయింది, అయినా ఏంటి నువ్వు, నువ్వేమీ కళ్ళు మూసుకొని నిద్రపోయావా ఏంటి, నువ్వు కళ్ళు తెరిచేగా ఉన్నావు, ఆ అమ్మాయి దిగిన విషయం కూడా నీకు తెలీదా అని ఆ డ్రైవర్ ఆ వ్యక్తితో అడగగా అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, ఏమో అన్నా నాకు తెలీదు, ఆ అమ్మాయి ఎక్కగానే నేను ఆ అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి నన్ను చూస్తూనే ట్రక్కు ఎక్కింది, అలా ట్రక్కు ఎక్కుతూ ఉండగా నేను ఆ అమ్మాయి చేపట్టుకొని సహాయం చేశాను, కానీ ఆ అమ్మాయి చేపట్టుకొని సహాయం అయితే చేశాను, కానీ తను ఎక్కుతున్నట్టుగా తన కాళ్ళ వైపు చూస్తే తనకు కాళ్ళు లేనేలేవు, నేను తన చేపట్టుకొని ఎక్కించాను అంతే, కానీ తను మన ట్రక్కుని ఎక్కడ కాలు పెట్టకుండా పైకెక్కేసింది. దాంతో ఆ అమ్మాయికి కాళ్ళు లేకపోవడంతో నేను ఒక్కసారిగా భయపడిపోయాను, దాని తర్వాత ఏం జరిగిందో తెలీదు, ఇప్పుడు నువ్వు మళ్ళీ నా తలకు కొట్టగానే నాకు మెలకు వచ్చింది అని ఆ వ్యక్తి డ్రైవర్తో చెప్పగా అప్పుడు డ్రైవర్కు మొత్తం అర్థమైంది. అంటే వీడికి ఆ అమ్మాయిని చూడగానే భయంలో స్పృహ కోల్పోయి అలా కూర్చొని ఉండిపోయాడు. అంటే నేను లిఫ్ట్ ఇచ్చింది ఒక దెయ్యానిక, అంటే అప్పటి వరకు నేను మాట్లాడింది కూడా ఒక దెయ్యంతోనే అనుకుంటా అని ఆ డ్రైవర్ ఒక్కసారిగా తన మనసులో అనుకొని భయపడి అక్కడి నుంచి తన ట్రక్కు స్పీడ్గా నడుపుకుంటూ బయలుదేరుతూ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన వాళ్ళకు జరిగిన సంఘటన ఎప్పుడూ మర్చిపోని విధంగా ఒక పీడ కలలా వాళ్ళ మనసులో చోటు చేసుకుంది. ఇంకెప్పుడు వాళ్ళు హైవేలో ఏ ఒక్క అమ్మాయికి కూడా లిఫ్ట్ ఇవ్వకూడదు అని అనుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వెళ్ళండి. అలాగే ఈ స్టోరీ పట్ల మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఒక కొత్త హారర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.